పేరు శశీర్ రావు అండి, మేనేజర్ ఆఫ్ ఫార్మేసీ ప్రెసిడెంట్. మన ఆర్గనైజేషన్ ఎవరు మళ్ళీ జూన్ 18 అంటే ఇది ప్రతి సంవత్సరం జూన్ 3వ వారంలో వస్తుంది ఫాదర్స్ డే. సో ఈసారి ఈ సండే వచ్చింది. ఈ ఫాదర్స్ డే రోజున మనం మరొకసారి మన ఉడా బాలల ప్రాంగణంలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో సంబంధించి ఒక చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే ఫాదర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక సూపర్ హీరో. మరి ఆ సూపర్ హీరోని ఒక సూపర్ హీరోలా చూపించేలాగే ఈ ఫాదర్స్ డే జరుపుతూ ఉన్నాం. ఆ రోజున మొట్టమొదటిసారిగా ఫాదర్స్ అందరూ కూడా ఒక సూపర్ మోడల్ లాగా, ఎలా అయితే సూట్ బ్లేజర్ షూతో వాళ్ళ పిల్లలతో వాక్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ హీరో ఈజ్ అ ఫాదర్. సో దాన్ని చూపించడం కోసం, ఎందుకంటే ఇంతమంది మగవాళ్ళందరూ కూడా మరి ఫాదర్స్గా ఎన్నో ఒక తమ బిడ్డ ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఫాదరే ముఖ్యం కాబట్టి ఈ మంచి ఒక ఈవెంట్ మనం తలపెడతా ఉన్నాం. ఈ సొసైటీలో కానీ రెస్పెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ని ఇంకా మనం పెంచే విధంగా మనం చాలా చక్కగా మొత్తం అందరూ కూడా సతీష్ మాకనే గారు, ఫేమస్ సైకలాజికల్ ట్రైనర్, ఆయన హౌ ఫాదర్ ఈజ్ గ్రేట్ అనే ఒక సూపర్ సెషన్ కూడా ఉంటుంది, ఒక ఎమోషనల్ సెషన్ అది. దాంతోపాటుగా ఛానల్స్లో పెర్ఫామ్ చేసిన కార్నివాల్ థీమ్ డ్యాన్సులు, ఇంకా అలాగే మన ఇంకా ఛానల్స్లో మరి పార్టిసిపేట్ చేసిన సింగర్స్ అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ టైం ఈ ఈవెంట్లో మన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మ్యాచ్ మిస్ అవ్వకూడదు, ఈవెంట్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో. అండ్ అలాగే దీనికి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, మన అందరూ కూడా ఆహ్వానితులే. ఎందుకంటే ఎవ్రీ వన్ ఫాదర్ని మనం ఫెలిసిటేట్ చేయడం అనేది ఒక మంచి ఉద్దేశం. అండ్ అలాగే 80 ఏళ్ళు దాటిన ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ పిల్లల ద్వారా సన్మానం కూడా చేయిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఇంకా ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ చక్కటి కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. టుడేస్ వరల్డ్ వాట్సాప్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఈస్ ద మ్యాక్సిమమ్ సోషల్ మీడియా ఈజ్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ సెక్టర్. సో ఆఫ్లైన్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ కమింగ్ టాకింగ్ అబౌట్ ఫాదర్స్. I think most of us may not may be knowing this matter because a lot of videos have started floating in WhatsApp talking about father, talking about father's capabilities, what a father means to the family. All these things started going up quite well in the social media. So there is a slight change in the mind of the people that okay, ultimately a father also can be recognized in the world.